फ्रेंड्स निजंगाने चाला डेंजर गा उंदी चूडंడి అసలు లైట్ లేకపోతే అసలు అల్లం పైన గబ్బిలాలు తిరుగుతున్నాయి అసలు భయంగా ఉంది కానీ ఇలాంటి ప్లేస్ ఈ దరిదాపుల్లో ఎక్కడ లేదు మామ పైన రాళ్ళు కింద పడిపోతాయని భయం గృహ ఇంకా నేను వెళ్ళినప్పుడు ఫుల్ ఉంది అమ్మా ఈ గృహ ఇక్కడ ఒక దారి ఉంది ఇక్కడ ఇంకో దారి ఉంది లోపలికి వెళ్ళడానికి కానీ రెండు చాలా కష్టంగా ఉంది ఎందుకంటే కావట్లేదు గబ్బు అసలు కావట్లేదు ఏందో స్మెల్ మామ అసలు ఫ్రెండ్స్ ఈ వీడియో నిజంగానే చాలా ఘోరంగా ఉంది యూట్యూబ్ లోనే ఇలాంటి వీడియో లేదనుకుంటా నాకు తెలిసి చాలా భయంకరమైన వీడియో ఓయమ్మ రాలేదురా చూడు డబ్బులు చూడు ఎట్లా ఇక్కడ ఒకటి కింద మోకాలు అంత వద్దులే ఇంకా తీస్తే బాగోదు అంత డేంజరస్గా ఉంది ఫ్రెండ్స్ వెల్కమ్ టు నేషనల్ టాక్స్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏంటి అంటే ప్రజెంట్ మనం తిరుపతి దగ్గరలో ఉన్నటువంటి అంటే తిరుపతికి ఒక 25 కిలోమీటర్ల దగ్గరలో ఉన్నటువంటి సిద్ధేశ్వర కొండ అనే ప్లేస్ లో ఉన్నాము. ఇక్కడ లోపల ఏంటంటే ఒక అద్భుతమైన గృహ అనేది ఉంటుంది. గృహలో రెండు దారులు ఉంటాయి. అక్కడికి వెళ్ళేసి ఆ దారులు ఎలా ఉన్నాయి చూసి చూద్దాం రండి. హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏంటి అంటే ప్రజెంట్ మనం తిరుపతి దగ్గరలో ఉన్నటువంటి సిద్ధేశ్వర స్వామి అనే కొండ మీద ఉన్నాము. ప్రజెంట్ ఇక్కడ రావడానికి కారణం ఏంటంటే ఇక్కడ ఒక అద్భుతమైన గృహలు ఉన్నాయి. అంతేకాకుండా స్వయంగా వెలిసినటువంటి సిద్ధేశ్వర స్వామి ఇక్కడైతే వెలిసి ఉన్నాడు. ఇప్పుడు మనం వెళ్ళేసి లోపలికి వెళ్ళేసి సిద్ధేశ్వర స్వామిని అదేవిధంగా సిద్ధేశ్వర స్వామి గృహ ఉంది కదా లోపల అది ఎలా ఉంటుందో చూద్దాం. ముందుగా ఏంటంటే సిద్ధేశ్వర స్వామి కొండ ఎలా ఉందో చూడండి. చూశారు కదా సిద్ధేశ్వర స్వామి కొండ ఎలా ఉందో. ఇక్కడ ఏంటంటే ఈ గృహ అనేది ఏంటంటే సాధారణంగా ఉంటుందంటే చూడడానికి, కానీ లోపలికి వెళ్తే చాలా డేంజర్గా ఉంటుందంట. ఇక్కడ గృహ అనేది ఏంటంటే చాలా చిన్నదిగా ఉంటుంది. లోపల రెండు దారులు ఉంటాయంట. అంటే ఒక దారి అయితే ఎలా వెళ్తుందో కూడా ఇంతవరకు తెలియదంట. ఇంకో దారి అయితే పైకి అయితే వెళ్తుందని చెప్తున్నారు. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళేసి ఆ దారులు ఎలా ఉన్నాయి, అంతేకాకుండా ఆ లోపల సిద్ధేశ్వర స్వామి ఎలా ఉన్నారు అనేసి మొత్తం అయితే ఇప్పుడు మనం అయితే చూద్దాము. కాకపోతే ఏంటంటే లోపలికి వెళ్ళడానికి చాలా డేంజర్ అని చెప్పారు. అంటే ఎవరన్నా తెలిసిన వాళ్ళు మాత్రమే తీసుకెళ్ళని చెప్పారు. అందువల్ల వచ్చేసి వేరే ఒకరిని అడిగాము, వాళ్ళైతే వస్తామని చెప్పారు. ఇప్పుడు వాళ్ళని తీసుకొని మేమైతే లోపలికి వెళ్తాం. ఓకే, ఇప్పుడు మనం లోపలికి వెళ్ళేసి ఎలా ఉందో చూద్దాం రండి. ఫస్ట్ ఇక్కడ వచ్చేసి వినాయక స్వామి టెంపుల్. చూడండి పైనంతా బండే. లోపలికి వెళ్ళేది ఒక పెద్ద గృహ లాగానే ఉంది. ఇక్కడే లోపలికి వెళ్ళా యారు గృహలు అన్నారు రెండు ఉన్నాయని చెప్పినారు కదా. దోవ అంటే దోవ మర్చిపోతేనే ఇబ్బంది. బ్యాగ్ పోవద్దండి అంటే ఇరక్కపోతాం. మనిషి పట్టడం బ్యాగ్ పడుతుందా? మనిషి ఒక మనిషి వెళ్ళొచ్చు కదా లోపలికి. సరే సరే తాత మామూలుగా లేదు మామ ఇది. ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చి చిన్న చిన్న దేవుళ్ళు ఉన్నాయి. పైన బ్యాగ్ దగ్గర ఇది మామూలుగా లేదు. గృహ అయితే మాత్రం చాలా బాగుంది. ఇది అంటే ఇది గృహ కాదు, అంటే దేవుడు అని చెప్పాను కదా, ఇక్కడ ఉంటారు అనమాట. ఇక్కడ నుంచి లోపలికి వెళ్తే ఇంకా గృహ స్టార్ట్ అవుతుంది మనకి. పర్లేదు లైట్ కూడా ఏర్పాటు చేయాలి. లైట్ లేకపోతే వెళ్ళాము, మొత్తం చీకటిగానే ఉంది. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం సిద్ధేశ్వర స్వామి ఉన్న ప్లేస్కి అయితే వచ్చేసాం. ప్రజెంట్ ఇక్కడ చూడండి సిద్ధేశ్వర స్వామి. ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్నదే సిద్ధేశ్వర స్వామి, అంటే శివుడు ఇక్కడ ఉన్న టెంపుల్ వచ్చేసి. ఇక్కడ దీనికి ఒక పెద్ద స్టోరీ కూడా ఉందబ్బా, అదేందో కనుక్కుందాం ఒకసారి. వేరే ఇక్కడంతా ఆవు కాలు అడుగులన్నీ ఉన్నాయి, పాదాలు ఉన్నాయి, పొడుక్కు కింద నుంచి ఉన్నాయి. ఏ చెప్తారు అది భగవంతుడు ఒక ఆవుని ఒక పైరులో మేస్తూ ఉంటే ఈడ్చుకొని వచ్చేసి ఆవుని దండ మందలిస్తూ ఉంటే ఆ ఆవు జనాల్ని ఈడ్చుకొచ్చేసి ఇక్కడ ప్రత్యక్షం అయిపోయినాడు అనేది. స్వయం విగ్రహాలు అవన్నీ స్వయం స్వయం మేము పెట్టి అవి ఎన్నేళ్ళో మాకు తెలియదు, అవి చరిత్ర అవి మాకు తెలియదు. ఇవైతే మేము ప్రతిష్ఠించాం. చల్లగా ఉంది కానీ ఇటువంటి ప్లేసు ఈ దరిదాపుల్లో ఎక్కడా లేదు. ఇది అంతా మేము కట్టింది చేసింది ఏమి లేదు, న్యాచురల్ భగవంతుడు సృష్టించిన సృష్టి ఇది. ఇక్కడ ఒక సొరంగం ఉంది, అందరూ పోరు భయపడతారు కానీ ఈ గుడి చాలా పవర్ఫుల్, పవిత్రమైన టెంపుల్, పవిత్రమైన దేవస్థానం. ఒకరోజు మధ్యాహ్నం మెట్లు కట్టేటప్పుడు నేను ఇంకొక వ్యక్తి వస్తే మేళాలు తాళాల్లో గుడిలో అభిషేకం జరిగేటప్పుడు ఎట్లా కొడతారో మధ్యాహ్నం 1 గంట అంతే లైవ్. ఇప్పటికీ నాకు ఆ సీన్ తలుచుకుంటే పులకరించిపోతుంది. అంతే అక్కడ కింద ఉన్నాము వినాయకుడి గుడి దగ్గర కొంచెం అవతల, అంతే బెత్తరకు వెళ్ళిపోయినాం. మేళాలు తాళాలు మనం గుళ్ళో అభిషేకం జరిగేటప్పుడు ఎట్లా కొడతారో నాగస్వరాలు కానీ అంతే. ఆ రోజు అవన్నీ లైవ్ కనపడ్డాయి, ప్రత్యక్షంగా చూసాం. అడుగులు ఇవన్నీ వినాయకుని రూపం, అక్కడ వినాయకుని రూపం తొండం అది మీరు చూస్తే అట్లే కనపడుతుంది వినాయకుడి రూపం. తర్వాత ఆంజనేయ స్వామి రూపం అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఈ ఆవు కాలు బొట్లు చూడండి, మొత్తం కింద నుంచి ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఇదే ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్నటువంటి దేవాలయం. నెక్స్ట్ వచ్చేసి మనం గృహలోకి అయితే వెళ్దామండి. ఇక్కడ నుంచి గృహం అనేది ఎంటర్ అవుతుంది, లోపలికి వెళ్తే మొత్తం గృహలోకి వెళ్తాం. గృహలో ఏంటంటే 2 దారులు ఉన్నాయంట. ఇప్పుడు మనం వెళ్ళేసి ఆ గృహ దగ్గరికి వెళ్ళి చూద్దామండి. ఫ్రెండ్స్ మనకి ఇక్కడ చూస్తున్నాం కదా, ఇదే గృహ, ఇక్కడ నుంచి గృహ అనేది స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మనం గృహలోకి వెళ్ళేసి ఏంటంటే 2 దారులు ఉంటాయంట. ఒక దారి వచ్చేసి ఎటు వెళ్తుందో కూడా తెలియదండి ఇంతవరకు. ఇంకో దారి అయితే కొండ పైకి వెళ్తామంట. కాకపోతే ఇంకోటి ఏంటంటే గృహ అనేది చాలా సన్నగా ఉంటుంది, చాలా డేంజర్ గా కూడా ఉంటుంది. ఎందువల్లంటే కొంచెం సన్నగా ఉన్న వాళ్ళు మాత్రమే లోపలికి వెళ్ళగలుగుతారు, మిగతా అయితే ఎవరైతే లోపలికి అయితే వెళ్ళలేరని చెప్పారు కింద. ఇప్పుడు మనం పైకి వెళ్ళేసి ఎలా ఉందో ఒకసారి లోపల గృహలోకి వెళ్ళి చూద్దామండి. ఖచ్చితంగా ఏంటంటే చాలా డేంజర్ అనమాట, ఒక పెద్ద సాహసం లాంటిది. మేమైతే ఖచ్చితంగా చేయాలనుకుంటున్నాం. ఒకసారి లోపలికి వెళ్ళేసి చూద్దామండి. ఇప్పుడు మనం లోపలికి వెళ్తాం. చూస్తుంటే మాత్రం చాలా భయంకరంగా ఉంది. లైట్ ఉంటే బాగుంది. ఫోన్ ఫ్రెండ్స్ ఇవ్వండి, వెళ్దాం. ఫోన్ కావాలి. లోపలికి వెళ్తా ఉంటావా? అదే గృహ, యాది గృహ ఇది. పై లోపల పక్కండే ఎట్టుకోవాల. చాలా మంది ఎన్నో గృహాలు చూస్తుంటారు కానీ నేను కూడా చాలా గృహాల దగ్గరికి వెళ్ళాను కానీ ఇలాంటి గృహాన్ని మాత్రం ఎప్పుడు చూడలేదు. అదే జారుతున్నాయి, చాలా రోజులు అయినట్టుంది, చాలా రోజులు అయినట్టుంది. ఎవరిని ఇల్లు కూడా ఇక్కడ మనమే వెళ్తున్నట్టు. కాలులో ఉన్నాయి. ఇదంతా గృహ లోపల దేవుడి ధర్మన తేళ్ళు పాములైతే లేవు ఇంకా. ఓయమ్మ ఇది గృహ. ఇక్కడ ఒక దారి ఉంది, ఇక్కడ ఇంకో దారి ఉంది లోపలికి వెళ్ళేదానికి. కానీ రెండు చాలా కష్టంగా ఉంది. ఎందువల్లంటే ఇక్కడ చిన్న బండి ఉంది, దీని నుంచి దాటడం చాలా కష్టంగా ఉంది. మ్యాక్సిమం పడుకొని వచ్చాము, ఇక్కడికి వెళ్ళాక ఎలా వెళ్ళాలో అర్థం కావట్లేదు. మంచిగా జాగ్రత్త రా. అక్కడ ఫస్ట్ వాడు వెళ్ళినాడు చూడు, గబిలాలు ఉన్నాయా? చాలా డేంజర్గా ఉంది. చూడండి ఎలా ఉంది అసలు గృహ. నేను పడుకొని ఉంటేనే కావట్లేదు, పైన జస్ట్ ఒక జాన్ ఉంది అంతే. ఇంకా లోపలికి వెళ్తే ఇంకా డేంజర్గా ఉంది. మామ పైన వెళ్ళిపోవచ్చా? ఇంకా ఎంత ఉంది గృహ? నేను వెళ్ళినప్పుడు ఫుల్ ఉంది. ఫ్రెండ్స్ నిజంగానే చాలా డేంజర్గా ఉంది. చూడండి అసలు లైట్ లేకపోతే అసలు వెళ్ళాం. పైన గబ్బిలాలు తిరుగుతున్నాయి, అసలే భయంగా ఉంది. ఓయప్ప దేవుడా స్వామి, నీడు పత్తి దొరకట్లేదు ఇడా ఇక్కడ నీకు. ఓయమ్మ రాలేదురా, ఇంకా పదాం పద లోపలికి. ఇదేదో కొంచెం ఫ్రీగా ఉంది కదా. నిజాన్ని చాలా డేంజర్గా ఉంది. మంచి అడ్వెంచర్ వీడియో అబ్బాయి ఇది మాత్రం. ఎందువల్లంటే ఇంత చిన్న గృహలో నేను ఎప్పుడు దూరలా. వెళ్దాం బాగా. ఇంకా కొంచెం లావ్ అయితే కూడా అసలు ఎక్కడం. ఏ ఏడున్నాయి గబ్బిలాలుడా పైన? మామా గబ్బిలాలంతా వాసన వస్తున్నాయి. ఎండ గబ్బిలాలు స్మెల్. గబ్బిలాలు అనేది ఏంటంటే గబ్బిలాలుంటే ఏదో జబ్బులు వస్తాయంట, ఏదో చెప్పారు. ఏ జబ్బులు రావో. ఇక్కడ చూడు ఎంత ఉందో, కరెక్ట్ గా మనిషి దా వెళ్ళేటట్టుంది. ఇంత కష్టం ఒక పెద్ద సేద్యం చేయొచ్చు. ఫ్రెండ్స్ ఏంటంటే అక్కడ వరకు చిన్న గృహగా ఉంది, ఇప్పుడు చూడండి ఎంత బాగుందో. ఇక్కడ కూడా ఏంటంటే చాలా డేంజర్ గా ఉంది. అసలు గాలి వస్తుందో లేదని కూడా డౌట్ గా ఉంది. అసలు చాలా డేంజర్ గా ఉంది. ఇప్పుడు దీని మీద వెళ్ళేసి మనం పైకి వెళ్ళాలి. చూడండి గృహ చూడండి ఎలా ఉందో. చూడండి ఇప్పుడు వచ్చేసి దీని మీద వెళ్ళేసి వెళ్ళాలంట. పైనంతా గబ్బిలాలు ఉన్నాయి. నిజం చెప్తున్నా ఇంత అడ్వెంచర్ వీడియోస్ నాకు తెలిసి యూట్యూబ్ లో కూడా ఉండదు అనుకుంటా. చాలా డేంజర్ గా ఉంది. కాకపోతే వీడియో తీయడం కొంచెం మనకు అటు ఇటు ఉండొచ్చు, కానీ వీడియో మాత్రం అద్భుతమైన వీడియో అబ్బా. కాకపోతే ఇంకోటి ఏంటంటే ఇలాంటి వీడియో ఎవరు మాత్రం ట్రై చేయకండి. ఈ వీడియో నిజంగానే చాలా ఘోరంగా ఉంది. యూట్యూబ్ లోనే ఇలాంటి వీడియో లేదనుకుంటా నాకు తెలిసి. చాలా భయంకరమైన వీడియో. పైన లైట్ కనిపిస్తుంది కానీ లోపలికి వెళ్ళడం మాత్రం చాలా కష్టంగా ఉంది. షార్ట్లు వేసుకొచ్చుంటే మ్యాక్సిమం మేలు అనిపిస్తుంది. ఎందువల్లంటే ఈ భయంకర అసలు ఎక్కడ పోను. ఫ్రెండ్స్ మొత్తానికి కష్టపడి చాలా డేంజరస్ ప్లేస్ ని ఇంతవరకు అయితే వచ్చేసాము. ఇక్కడ ఇంకోటి ఏంటంటే కేరళలో ఈ మధ్య ఎబోలా వైరస్ వచ్చిందంట. అట్లేందంటే ఇదంతా గబ్బిలాలే. మేము వచ్చి లైట్ వేసే కొంచెం అన్ని వెళ్ళిపోయినాయి. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ వెళ్తుంది, ఇక్కడ అంతా గృహ మొత్తము. చూడండి చూడండి ఇదంతా ఏంటంటే గబ్బిలాలు చనిపోయి ఉంటాయి కదా, వాటి కూడా ఇదంతా ఉన్నాయి. చాలా స్మెల్ గా ఉంది, చాలా డేంజర్. ఏంటంటే అడ్వెంచర్ వీడియో మాత్రం ఇంకెక్కడ ఉండదు. ఓకే అబ్బా, ఈ గృహలో దాకాలంటే ఏడాడో బొరియలో దూరినట్టుంది. కానీ మామా ఇది కావట్లేదు, అసలు ఏం కావట్లేదు. ఫ్రెండ్స్ ఇది మాత్రం చాలా డేంజర్ అయిన వీడియో. మీరు ఎప్పుడు మాత్రం ఇలాంటి మాత్రం ట్రై చేయకండి. చూడండి ఎంత బొరి ఉందో, గబ్బిలాలు అరుస్తున్నాయి. అసలే వీడియో తీసే పర్సెంట్ మాత్రం చాలా కష్టంగా ఉంది. రెండోసారి పైకి వెళ్ళిపోదాం. ఇంకోసారి ఇలాంటివి మాత్రం చేయకూడదు. కావట్లేదు గబ్బు, అసలు కావట్లేదు. ఏందో స్మెల్ మావా అసలు. బా ప్రాణాలతో గృహలో నుంచి బయట వచ్చినట్టుంది తప్ప अंत ईजीगा अयिते लेदु अंत चिन्न बोरियल्लो दूरनावंटे अदे आश्चर्यंगा उंदी नाकैते नेनु एप्पुडु इंतवरके अम्मा अम्मा నిజం చెప్తున్నా ఇది గృహ కాదు చాలా దోల తీరిపోయింది మాకు నిజం చెప్తున్నా చాలా కష్టంగా ఉంది ఓసారి చూడండి ఎలా ఉందో మొత్తం చేతులన్నీ పీకిపోయినాయి యాడాడో పీకిపోయింది మొత్తం అవతారం చూడండి అసలు ఎలా ఉందో లోపల మాత్రం చాలా డేంజర్ గా ఉంది ఈ గృహలో ఏందంటే 100 మంది వచ్చారంటే 99% అసలు ఎవరు ఎక్కలేకుండా వెళ్ళిపోయారంట ఎవరో 1 or 2 మెంబర్స్ మాత్రమే ఎక్కారంట కింద వచ్చేటప్పుడు చాలా మంది చెప్పారు అసలు వెళ్ళలేరు అని చెప్పారు మేము వెళ్తాం వెళ్ళి చూపిస్తాం అనే ఉద్దేశంతో పై వరకు వచ్చాం మీరు ఎప్పుడు గానీ ఇలాంటి గృహాలు గానీ చూడండి గానీ లోపలికి వెళ్ళి ఇంత రిస్క్ మాత్రం చేయకండి మేమైతే చాలా పెద్ద లైఫ్ రిస్క్ అనేది చేసాం చాలా థ్రిల్లింగ్ గా ఉంది అసలు ఈ వీడియో మీకైతే ఈ వీడియో బాగా నచ్చింది అనుకుంటా ఈ వీడియో నచ్చిందంటే మాత్రం ఖచ్చితంగా నాదో చిన్న రిక్వెస్ట్ అబ్బా ఇంతవరకు మన ఛానల్ గా సబ్స్క్రైబ్ అని చెప్తే సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఒకటి క్లిక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బై బై.